హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎయిత్ క్లాస్లోని థర్డ్ చాప్టర్ అయిన అండర్స్టాండింగ్ కోఆర్డిలేటర్స్లో ఫోర్త్ పార్ట్ అనమాట ఆల్రెడీ త్రీ పాస్ చెప్పడం జరిగింది అవి మొత్తం వీడియో లింక్స్ అంతా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆ లింక్స్ ద్వారా మీరు చూడవచ్చు ప్రీవియస్ పార్ట్ కావాలంటే మీకు రైట్ సైడ్ టాప్లో ప్రీవియస్ క్లాస్ వీడియో అని కనిపిస్తుంది ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు ఇప్పుడు కంటిన్యూటీ చూడండి ఇప్పుడు మనం చెప్పుకోబోయేదేమి థర్డ్ చాప్టర్లో ఎక్సర్సైజ్ త్రీ పాయింట్ టూ ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఇది తెలియాలి అంటే మీకు ఖచ్చితంగా ఈ ఫార్ములా వచ్చి ఫార్ములా అంటే ఒక స్టేట్మెంట్ అన్నమాట సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఇన్ ఎనీ పాలిగనీస్ త్రీ సిక్స్టీ అంటే ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జామ్ ఈ డయాగ్రామ్ చూశారంటే దీనికి లోపల ఉండేదంతా ఇంటర్నల్ యాంగిల్స్ బయట పక్కుంటే ఎక్స్టర్నల్ యాంగిల్స్ అంటారు ఈ ఎక్స్టర్నల్ యాంగిల్స్ అన్నీ సమ్ చేస్తే త్రీ సిక్స్టీ రావాలి అది ఏ పాలిగాన్స్లో అయినా సరే త్రీ సిక్స్టీ ఇప్పుడు ఇందులో ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమి ఇచ్చాడు ఫైండ్ ఎక్స్ వాల్యూ ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్ అంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు దీనికి ఎక్స్టర్ ఇంటర్నల్ యాంగిల్స్ ఇవ్వలేదు ఒక్కటి కూడా అన్ని ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఇచ్చాడు అందులో నుండి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి ఫార్ములా దాన్ని యూస్ చేస్తాం సో ఫస్ట్ స్టెప్ ఇదే అనమాట సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఇన్ ఎనీ పాలిగానీస్ త్రీ సిక్స్టీ ఇక్కడ ఏమేముంది చూడండి వన్ టూ త్రీ యాంగిల్స్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ ఎక్స్ త్రీ సిక్స్టీ అంటే ఎస్టనర్ యాంగిల్స్ మూడు సమ్ చేసి ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ ఇందులో ఈ టూ మాత్రం లెఫ్ట్ సైడ్ నుండి అడిషన్ చేస్తాం ఎంత వస్తుంది టూ ఫిఫ్టీ డిగ్రీస్ ప్లస్ ఎక్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ ఒకటే కాబట్టి త్రీ ఈ సైడు లెఫ్ట్ సైడు ఈ టూ ఫిఫ్టీకి సింబల్ కనిపించ కనిపించలేదంటే ప్లస్ ఉన్నట్టు సో లెఫ్ట్ సైడ్ నుంచి ప్లస్ రైట్ సైడ్కి వెళ్తే మైనస్ టూ ఫిఫ్టీగా మారుతుంది సో సప్రాక్షన్ చేస్తే అంతా వన్ టెన్ డిగ్రీస్ ఎక్స్ వాల్యూ అంతా వన్ టొన్ వన్ టెన్ డిగ్రీస్ ఈజీగా వచ్చేసింది చూడండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం బి ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడండి దీనిలో ఫైవ్ సైడ్స్ ఇచ్చారు అంటే ఇచ్చారు ఇందులో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఏంటో చూడాలి ఇక్కడ ఇంటర్నల్ యాంగిల్ ఇచ్చి ఈ సింబల్ కనిపించింది అంటే ఏమని నైంటీ డిగ్రీస్ సో ఎప్పుడైనా సరే ఇలా ఒక లైన్ ఉండి దానికి ఒక స్ట్రైట్ లైన్ ఉండి లెఫ్ట్ సైడ్ నైంటీ ఉంటే రైట్ సైడ్ కూడా నైంటీ కన్ఫామ్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి సో ఈ పక్క నైంటీ అంటే ఈ సైడ్ కూడా నైంటీ డిగ్రీస్ ఇక్కడ వాడే చెప్పేశాడు సిక్స్టీ డిగ్రీస్ అని ఇందులో సింబల్ ఇచ్చాడు సింబల్ ఇచ్చాడంటే ఏమని నైంటీ డిగ్రీస్ ఇక్కడ వచ్చి సెవెంటీ డిగ్రీస్ ఇదిగోండి ఎక్స్ ఇక్కడ ఉంది సో ఇది పెంటగాన్ ఫైవ్ సైజ్ ఉంటాయని చెప్పాను కదా ఇంతకుముందు క్లాస్లో అలాగే పెంటగాన్లో ఫైవ్ యాంగిల్స్ ఉంటాయి ఇవి ఇంటర్నల్ యాంగిల్స్ అయినా ఫైవ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ అయినా ఫైవ్ ఇప్పుడు సేమ్ ఇదే ఫార్ములాని యూస్ చేస్తాం ఏం ఫార్ములా సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఇన్ ఎనీ పాలిగన్ ఈస్ త్రీ సిక్స్టీ సో రాస్తాం ఏమేమి ఇచ్చాడు ఫస్ట్ నైంటీ డిగ్రీస్ నెక్స్ట్ సిక్స్టీ డిగ్రీస్ నెక్స్ట్ నైంటీ డిగ్రీస్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి సెవెంటీ డిగ్రీస్ ఫిఫ్త్ వన్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండేది మొత్తం సమ్ చేస్తాం ఎలా నైంటీ నైంటీ వన్ ఎయిటీ ఈ రెండు వన్ ఎయిటీ ఇది కలిపితే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ టెన్ త్రీ టెన్ డిగ్రీస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకి ఎక్స్ ఒకటే కావాలి సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ లెఫ్ట్ సైడ్ ఉన్న త్రీ టెన్ రైట్ సైడ్కి వెళ్తే మైనస్ త్రీ టెన్ డిగ్రీస్ సప్రాక్షన్ చేస్తే అంతా ఫిఫ్టీ డిగ్రీస్ సో ఎక్స్ వాల్యూ అంతా ఫిఫ్టీ ఇక్కడ అడిషను నేను పక్కన వేసుకోకుండా చేశాను ఇది స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోవడం ద్వారా వస్తుంది ఆ స్పీడ్ మ్యాథ్స్ కూడా నా క్లాసెస్లో నేను చెప్తూ ఉంటాను ఆ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది అవి కొన్ని చేశాను ఇంకా కొన్ని చాలా వరకు చేస్తాను ఆ వీడియోస్ కూడా చూసి నేర్చుకోండి స్పీడ్ మ్యాథ్స్ కొంచెం క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయొచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈ విధంగా సెకండ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ చూశాడు కదా క్వశ్చన్ చూసి మనం కన్ఫ్యూజ్ అవుతాం కానీ డయాగ్రామ్ చూసి కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కొంతమంది క్వశ్చన్ ఇంకొంత పెద్దదిగా ఇస్తారు అలా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు అలాంటి కన్ఫ్యూజ్ ఏం లేకుండా సింపుల్గా ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి సెకండ్ ప్రాబ్లం చూశారంటే ఏమని ఇచ్చారు క్వశ్చన్ చదవండి ఒకసారి ఫైన్ ది మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ అంటే ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత ఉంది మనం మెజర్ చేసి చెప్పాలి అయితే ఇందులో మీకు కొత్త పదం కనిపించుంటుంది ఏమంటే రెగ్యులర్ పాలిగాన్ నా ప్రీవియస్ క్లాసెస్ విని వాళ్ళకైతే రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటో తెలుసు వాళ్ళ కోసం తెలియని వాళ్ళ కోసం ఏమంటే రెగ్యులర్ పాలిగాన్ అంటే ఆల్ సైజ్ ఈక్వల్గా ఉండడు సో ఏ పాలిగాన్స్ అయినా ఫోర్ సైజ్ ఉంటే ఫోర్ సైజ్ ఈక్వల్ ఫైవ్ సైజ్ ఉంటే ఫైవ్ సైజ్స్ ఈక్వల్గా ఉంటే వాటిని రెగ్యులర్ పాలిగాన్స్ అంటాం ఓకేనా ఇక్కడ యూజ్ చేసేది ఒకే ఒక్క ఫార్ములా ఏంటి ఇదే ఎస్ట్ అనే ఫార్ములా ఏంటది చూడండి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎనీ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ అంటే ఎన్ని సైజ్ ఉంటే ఎన్ని యాంగిల్స్ అన్ని అన్నీ చేస్తాం చెప్పాను కదా త్రీ సైజ్ ఉంటాయి త్రీ యాంగిల్స్ ఫోర్ సైజ్ ఉంటే ఫోర్ యాంగిల్స్ చూడండి ఇది ట్రయాంగిల్ దీనికి త్రీ సైజుస్ ఉంటాయి అదే మాది త్రీ యాంగిల్స్ ఉంటాయి సో ఇక్కడ మనకి ఎన్ని సైజ్ వాడు చెప్పేసాను నైన్ అని ఆ నైన్ యాంగిల్స్ సమ్ చేస్తే వచ్చేది త్రీ సిక్స్టీ ఇది రెగ్యులర్ పాలిగాన్ కాబట్టి ఈచ్ పాలిగాన్ వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి ఆ ఈచ్ పాలిగాన్ వాల్యూ ఎంత అనేది మనం మెజర్ చేసి చెప్పాలి దాన్ని ఎలా చేస్తాం చూడండి ఈచ్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ టు ఏంటి త్రీ సిక్స్టీ బై ఎన్ని సైజు నైన్ సైజ్ నైన్తో క్యాన్సలేషన్ చేస్తాం ఎంత నైన్ వన్ జా నైన్ ఫోర్జా నైన్ జీరోజా అంటే ఫార్టీ డిగ్రీస్ ఈచ్ సైడ్ ఎంత ఉంటుంది ఫార్టీ డిగ్రీస్ అంటే ఒక డయాగన్ గీస్తే నైన్ సైజ్ ఉండేటట్టుగా దానిలో ప్రతి సైడ్ ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఫార్టీ డిగ్రీస్ ఉంటుంది ఇది సింపుల్ ప్రాబ్లమ్ నెక్స్ట్ ఇదే మరి దీన్ని చేస్తాం సేమ్ ఇక్కడ రాసినట్టే స్టెప్స్ ఏమని సమ్ ఆఫ్ ఎస్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ నెక్స్ట్ ఈచ్ ఎస్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు చూడండి సేమ్ స్టెప్స్ ఈ ఉందో అది అక్కడనే వస్తాయి ఎందుకంటే ఒకే రోమన్కి సంబంధించిన పాపం ఒకే విధంగా చేయాలి సో ఇక్కడ త్రీ సిక్స్టీ బై నైన్ వేసాం ఇక్కడ త్రీ సిక్స్టీ బై ఫైవ్ ఫిఫ్టీన్ వేస్తాం ఎందుకంటే ఇక్కడ నైన్ సైజ్స్ ఇచ్చాడు కాబట్టి బై నైన్ ఇక్కడ ఫిఫ్టీన్ సైజ్ ఇచ్చాడు కాబట్టి బై ఫిఫ్టీన్ ఇప్పుడు చూడ చాలామందికి ఫిఫ్టీన్ టేబుల్ రాదు రాని వాళ్ళు ఫైవ్ టేబుల్తో చేయండి ఫైవ్ త్రీ జా ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ ఇంకా వన్ వన్ ఉంటుంది జీరో ఫైవ్ టూ జా నెక్స్ట్ త్రీ వన్ జా త్రీ టూ జా సిక్స్ ఇంకా వన్ టూ త్రీ ఫోర్ జా సో ఆన్సర్ ఎంత వచ్చింది ట్వంటీ ఫోర్ డిగ్రీస్ అంటే సింపుల్గా అయిపోయింది ఈ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూశాడు అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి హౌ మెనీ సైజ్ డస్ ఏ రెగ్యులర్ పాలిగాన్ హ్యావ్ ఇఫ్ ది మెజర్ ఆఫ్ అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఈస్ ట్వంటీ ఫోర్ అంటే ఇంతకుముందు క్వశ్చన్లో సైజ్ ఇచ్చారు యాంగిల్ ఎంత చెప్పాలి ఇప్పుడు యాంగిల్ ఇచ్చారు సైడ్ ఎంత అని చెప్పాలి అంటే ఇంతకుముందు క్వశ్చన్కి రివర్స్ అనమాట సేమ్ అదే స్టెప్స్ వాస్తాం ఏమని సమ్ ఆఫ్ ఎస్టీరియర్ యాంగిల్స్ ఎస్టీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ మనకి ఎన్ని సైజు ఉన్నాయో తెలియదు కాబట్టి లెట్ ఎన్ బీది నెంబర్ ఆఫ్ సైట్స్ సో నార్మల్గా నెంబర్ ఆఫ్ సైట్స్ ఎన్ అనుకున్నాం అప్పుడేమన్నా రాస్తాము ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను త్రీ సిక్స్టీ బై ఎన్ని సైడ్స్ ఇస్తే అన్ని సైడ్స్ నెంబర్ వేస్తాము అయితే ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి ఎన్ వేస్తాం ఈ క్వశ్చన్కి వచ్చే కాడికి దీని వాల్యూ అంతా వాడి చెప్పేశాడు ఎంతని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ బై ఎన్ సో ఇప్పుడు ఎన్ని మనం కనుక్కొని ఎన్ డినామినేటర్లో ఉంది సో క్రాస్ మల్టిప్కేషన్ మెథడ్లో ఈ ఎన్ ఇక్కడికి వచ్చి ఈ ట్వంటీ ఫోర్ ఇక్కడికి పోద్ది అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ బై ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ టేబుల్ వచ్చి ఉంటే ఈజీగా చేసేయచ్చు ట్వల్వ్ టూ జారు టువల్వ్ త్రీ జా జీరోజా ఎన్ టూ వన్ జా టూ ఫిఫ్టీన్ జా సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అంటే ఎన్ని సైజు ఉన్నట్టు ఫిఫ్టీన్ సైజ్ నెంబర్ ఆఫ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అయిపోయింది సింపుల్ ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు హౌ మెనీ సైజ్ డెస్ ఏ రెగ్యులర్ పాలిగాన్ హ్యావ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ఇస్ ఇంటీరియర్ యాంగిల్ ఈస్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇది అది సేమ్ అనుకుంటారు కానీ మిస్టేక్ అది చిన్న చేంజ్ ఉంది అది చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎక్స్టర్నర్ యాంగిల్ వచ్చి ఇంటీరియర్ యాంగిల్ సో ఈ చేంజ్ ఉందన్నమాట ఇక్కడ మీరేం చేసి ఉంటారంటే దీనికి ఫార్ములా ఈ చాప్టర్లో అంటే ఈ పార్ట్లో చెప్పాను కాబట్టి తెలుసు దానికి వచ్చి పీవీఎస్ సెకండ్ పార్ట్లో చెప్పడం జరిగింది ఆ వీడియో మీరు చూసి ఉండరు కాబట్టి ఫస్ట్ ఆ ఫా ఆ వీడియో చూసి ఇది చూశారంటే క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ చూడకపోయినా ఇప్పుడు నేను చెప్తాను ఈజీగా రాయొచ్చు ఇక్కడ ఏం రాసాము అదే స్టెప్పుడు దానికి తగ్గట్టు రాస్తాం ఇక్కడ ఏముంది సమ్ ఆఫ్ ఎస్టర్నర్ యాంగిల్స్ ఇన్ఏ పాలిగాన్ అక్కడ మార్చి ఏం రాస్తాము సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ పాలిగాన్ ఇక్కడ వచ్చి త్రీ సిక్స్టీ పర్టికులర్ వాల్యూ ఉంది కానీ అక్కడ వాల్యూ ఉండదు ఫార్ములా ఉంటుంది ఏమని ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది ఫార్ములా మరి ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సైట్స్ అది రాస్తాం లెట్ ఎన్ బీది నెంబర్ ఆఫ్ సైట్స్ ఇన్ పాలిగాన్ సో ఇప్పుడేమి ఈచ్ నెంబర్ ఆఫ్ సైట్స్ ఎంత యాంగిల్ ఈచ్ యాంగిల్ ఎంత ఇచ్చాడు అది రాస్తాం ఎంత ఇచ్చాడు వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వాళ్ళు ఇచ్చాడు దాని ఫార్ములా ఏమని రాస్తాను దీనికి తగ్గట్టు ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ బై ఎన్ ఇక చూస్తే త్రీ సిక్స్టీ ఇచ్చాడు కాబట్టి త్రీ సిక్స్టీ బై ఎన్ ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు కాబట్టి ఫార్ములా బై ఎన్ ఇక్కడ వచ్చి ఎక్స్టనర్ యాంగిల్ ట్వంటీ ఫోర్ అని ఇచ్చాడు మరి దీనికి ఏమి ఇచ్చాడు వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ బై ఎన్ దీన్ని సింప్లిఫై చేస్తాం క్లాస్ మల్టిప్లికేషన్ చేస్తాం ఏమొస్తుంది వన్ సిక్స్టీ ఫైవ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ ఇక్కడ మల్టిప్కేషన్ చేయాలి రైట్ సైడ్ అనమాట వన్ సిక్స్టీ ఫైవ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎయిటీ అంటే వన్ ఎయిటీఎన్ మైనస్ త్రీ సిక్స్టీ టూ ఇంటూ వన్ ఎయిటీ అంటే త్రీ సిక్స్టీ ఇక్కడ ఎన్స్ ఎక్కువగా ఏ పక్కుందంటే రైట్ సైడ్ సో లెఫ్ట్ సైడ్ ఉండే ఎన్స్ రైట్ సైడ్ పంపిస్తాం వన్ ఎయిటీఎన్ మైనస్ వన్ సిక్స్టీ ఫైవ్ ఎన్ ఈ రైట్ సైడ్ ఉన్న నెంబరు లెఫ్ట్ సైడ్కి తెచ్చుకుంటాం ఎందుకు రైట్ సైడ్ ఎన్ ఎంతో ఉండే నెంబర్స్ ఇవ్వాలి కాబట్టి సో ఇది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది ఫిఫ్టీన్ ఎన్ ఈ సైడు త్రీ సిక్స్టీ మనకి సి కనుక్కోవాల్సింది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి కాబట్టి రివర్స్ చేసి ఫిఫ్టీన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ బై ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వన్ జార్ ఫిఫ్టీన్ టూ జార్ థర్టీ ఇంకా సిక్స్టీ ఉంటుంది ఫిఫ్టీన్ ఫోజ్జా సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సో ఎన్ ఏంటి నెంబర్ ఆఫ్ సైట్స్ దేర్ ఫోన్ నెంబర్ ఆఫ్ సైట్స్ ఈజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సో ప్రాబ్లమ్ స్టెప్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఫార్ములా ఒకటి డిఫరెంట్ సో ఈ విధంగా మీకు ఎయిత్లో ఉన్న కంప్లీట్ చాప్టర్స్ అన్ని చాప్టర్ వీడియోస్ నేను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాను మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ